నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. పేదవాడు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ గిఫ్ట్ ప్యాక్లు అందజేస్తుందని పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని మతాలు వర్గాలను సమానంగా గౌరవిస్తూ పేదవాడు కూడా సంతోషంగా పండుగ జరుపుకోవాలని, అధికారికంగా కార్యక్రమాలను నిర్వహిస్తూ కొత్త బట్టలను అందజేస్తుందని అన్నారు. క్రిస్టమస్ పండుగ సందర్భంగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రిస్టమస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని క్రిస్టమస్ కేక్ ను కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచమంతా శాంతియుతంగా ప్రేమపూర్వకంగా ఉండాలని, ప్రేమను అందరికీ పంచాలని, త్యాగం ప్రేమ గొప్పతనాన్ని మనకు తెలిపిన త్యాగశీలి దయామయుడు యేసు ప్రభు అని అన్నారు. అక్కడక్కడా మిగిలిపోయిన అర్హులైన మరికొందరికి పెన్షన్లు అందిస్తామని, స్వంత జాగ కలిగిన వారికి ఇల్లు కట్టుకోవడానికి 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని అన్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తక్కలపల్లి స్వర్ణలత, జడ్పీటీసీ సిలివేరు మోగిలి, మున్సిపల్ కౌన్సిలర్లు, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.